ప్రస్తుతం యాదాద్రి పుణ్యక్షేత్రంలో పనులన్నీ పూర్తి కావస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది. భక్తులు కూడా రోజురోజుకు పెరుగుతున్నారు. ఒక్క తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలోనే యాదాద్రి ఆలయం ఉంది. అయితే ఇక్కడకు వెళ్లాలంటే రవాణా పరంగా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం యాదాద్రికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. యాదాద్రికి సమీపంలో రైల్వే సర్వీస్ ఉన్నా సర్వీసులు లేకపోవడంతో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా యాదాద్రికి ఎంఎన్టీఎస్ సేవలను అందించాలని గత కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై గతంలో ప్రభుత్వం కసరత్తు కూడా మొదలుపెట్టింది. తక్కువ ఖర్చుతో ప్రయాణ వనరు కల్పించాలని నిర్ణయించింది. దీనికోసం ఎంఎన్టీఎస్ రెండో దశ పొడిగింపే సరైనదని భావించి ప్రణాళికలు రూపొందించింది. అయినా ఆ పనులు ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇటీవల దీనిపై మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. 21 కిలోమీటర్ల మేర సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ మార్గంలో ఎంఎన్టీఎస్ రెండో దశ రైల్వే లైను నిర్మిస్తే అక్కడ నుంచి మరో 32 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి ఉంటుంది. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఈ రెండో దశ పనులను పొడిగిస్తే భక్తులు యాదాద్రికి వెళ్లడానికి సులువుగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ రైల్వే లైన్కు రైల్వే శాఖ తన వాటా కింద 110 కోట్ల రూపాయలు సమర్పించాల్సి ఉండగా దీనిలో రెండు భాగాలు 220 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కింద కేటాయించనున్నారు. మొత్తం ఈ రైల్వే లైన్కు 330 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇలా మొత్తం రైల్వే పనులు పూర్తయితే హైదరాబాద్ నుంచి కేవలం 15 రూపాయలతోనే యాదాద్రి చేరుకునే అవకాశం లభిస్తుంది. కేటీఆర్ ఇటీవల ఈ రైల్వే లైన్కు 200 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పడంతో ఈ పనులను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. యాదాద్రికి దేశవ్యాప్తంగా ప్రాముఖ్యతను తీసుకొచ్చేందుకు 200 కోట్లు ఖర్చు పెట్టి పుణ్యక్షేత్రాన్ని అత్యంత వైభవంగా అభివృద్ధి చేస్తున్నారు. రాతిశిలలను, శిల్పులు అద్భుత కళాఖండాలుగా మలిచి ఆలయం ప్రాంగణమంతా దేవతామూర్తుల విగ్రహాలతో రూపకల్పన చేశారు. ఇలా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి ఏపీలోని తిరుమలకు ఏమాత్రం తీసుకోని విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే రాయగిరి రైల్వే స్టేషన్ను యాదాద్రి రైల్వే స్టేషన్గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.